హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ పిజమ బ్లాగ్స్ అండి. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఇవాళ వీడియో ఏంటంటే, కిచెన్లోకి నేను ఒక ఐటెంని ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. సో అదేంటి, ఏం ఐటెం అనేది కొద్దిగా మీతో షేర్ చేద్దామన్నట్టుగా ఈ వీడియో తీస్తున్నాను అండి. మీలో ఎవరైనా మొదటిసారి కనుక ఆ ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది మరొకరికి చేరుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల సో నా ఛానల్ ముందుకనేది వెళ్తుందండి. ఇంకెందుకండి ఆలస్యం, నేను తెప్పించిన ఐటెం అయితే ఇదిగోండి, ఇది ఒక షీట్ అన్నమాట అండి, ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో మనం ఈ షీట్ని ఎక్కడైనా కూడా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చండి. సో వాల్కి కానివ్వండి, అలాగే కిచెన్లో కబోర్డ్స్కి కానివ్వండి, ఇక క్రాకరీ యూనిట్ సెట్ దగ్గర కూడా, అలాగే పూజా మందిరంలో. సో మనకి ఎక్కడ అంటే చాలా రోజుల నుంచి ఒకే ప్లేస్ని అనేది రొటీన్గా చూడటం అనేది కొంచెం బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. సో అప్పుడప్పుడు మన ఇంటిని కొత్తగా అందంగా అమర్చుకోవటం కోసం ఎంతో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదండి. సింపుల్ సింపుల్ చిట్కాలతోటే మన ఇంటిని చక్కగా అందంగా అమర్చుకోవచ్చండి. సో ఈ షీట్ అయితే చాలా బాగా వచ్చిందండి, ప్రైస్ తక్కువ చూడండి, చూడటానికైతే ఒక బంగారం లాగా మెరిసిపోతుంది. సో నాకైతే క్వాలిటీ అనేది చూసిన తర్వాత చాలా చక్కగా అనిపించిందండి. ఇక కబోర్డ్స్లో అతికిద్దామని ఆర్డర్ చేశాను. సో ముందుగా అయితే ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా దుమ్ము అనేది ఏం లేకుండా నీట్ చేసుకుంటున్నానండి కబోర్డ్ని. సో ఇవన్నీ సిమెంట్తో పోయించిన సెల్ఫ్సేనండి. సో డోర్స్ మాత్రము మేము చేయించుకున్నాం అన్నమాట ఇల్లు కట్టేటప్పుడు. సో వుడ్డెన్వి కాదనమాట షెల్ఫ్స్. సో అందుకనే మనం ఏమన్నా పెడుతూ ఉంటాం కదా మరకలు, అవి ఏమన్నా పడితే కింద గోడ కదా అది సిమెంట్ పోసినట్టువి, సో పాడవుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఇలా ఒక షీట్ అనేది అతికిచ్చామనుకోండి, ఏదైనా ఒలికిపోయినా కూడా, చేజారి పొరపాటున కూడా, సో గోడ అనేది గట్టిగా అనిపించకుండా, సో పప్పు కానీ ఏదైనా కూరలు కానీ సంథింగ్ ఏదైనా కూడా ఇంకా ఒలికింది అనుకోండి, మరకలు అనేది కనిపిస్తే గలీజ్గా అనీజ్గా అనిపిస్తూ ఉంటుంది కదండి. సో అందుకని చెప్పేసి ఒకసారి ఇలా చేద్దామన్నట్టుగా ఐడియా వచ్చిందండి. వాల్ స్టిక్కర్ని అయితే ఆర్డర్ చేశాను. సో చాలా బాగుంది, చూస్తుంటే చూడండి దగదగ మెరిసిపోతుంది. సో స్టార్టింగ్ బేస్ అతికించాను కదండి, సో అక్కడ అతికించేటప్పుడు అనేది చాలా జాగ్రత్తగా అనేది అతికిస్తే మనకి ఇంకా మొత్తం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి అతికించటంలో. సో అలా కొద్ది కొద్దిగా కిందికి అనుకుంటూ ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని అలా స్ప్రెడ్ చేసుకుంటూ నెమ్మదిగా కొంచెం నిదానంగా అయితే చేస్తూ ఉంటే ముడతలు అనేది రాకుండా, అంటే గాలి అనేది పోకుండా మనకి బబుల్స్ అనేది రాకుండా ఉంటాయండి. సో అలా కొద్ది కొద్దిగా వెనుక వైట్ పేపర్ ఉంటుంది కదండి అది వేస్ట్ది, సో దాన్ని నెమ్మదిగా అలా పట్టుకొని రెండు చేతులతో అలా కిందికి అనుకుంటూ ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని తుడుచుకుంటూ, అంటే అప్పుడు మనకి బబుల్స్ అనేది రావు, అలాగే బుగ్గలు బుగ్గల్లాగా కొంచెం గాలి అనేది పోకుండా నీట్గా వస్తుందండి ఈ విధంగా అతికించుకుంటే. సో చూడండి నీట్గా వస్తుంది, చూడటానికి ఎంత బాగుంది కదండి ఈ షీటు. సో ఈ కలర్ షీటే కదండి, మీకు ఏ కలర్గా మన కబోర్డ్స్ ఏ కలర్ అయితే తీసుకుంటామో, మన కబోర్డ్స్ డోర్స్ ఏ కలర్ అయితే ఉంటాయో సో మనం ఆ కలర్ కూడా తీసుకోవచ్చు. నేను మా కబోర్డ్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదండి, సో అందుకే ఈ గోల్డెన్ది సెట్ అవుతుందని చెప్పేసి ఇది ఆర్డర్ ఇచ్చానండి. సో ఇది అతికించగానే ఒక్కసారిగా నా కిచెన్ కబోర్డ్లో అయితే లుక్ అనేది మారిపోయిందండి, చాలా చాలా బాగుంది. ఇలా అతికించుకోవటం వల్ల ఇంకా మనకి ఏదైనా కింద పడినా కూడా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు అండి, మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ వాటర్ పడినా కూడా ఇది పాడవదండి షీటు. మనము గ్యాస్ స్టవ్ కింద కూడా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా అతికించుకోవచ్చు అండి, ఇది ఎటువంటి అంటే డ్యామేజ్ అనేది ఉండదు. సో కొద్ది కొద్దిగా అతికించుకుంటూ నెమ్మదిగా ఇంకా కింద స్టెప్కి వచ్చేసాను కదండి, అక్కడ కూడా కటింగ్ అనేది చేయకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటూ ఇలా కిందికి వచ్చానమాట. అక్కడ కటింగ్ చేయటం అవసరం లేదండి. సో ఇలా మనకి అలా మొత్తానికి వచ్చేస్తేనే నీట్గా ఉంటుంది లుక్ ఫినిషింగ్ అన్నట్టుగా. సో మెల్లిగా అనేది అలాగే కంటిన్యూ చేసుకుంటూ కొద్ది కొద్దిగా వెనుక రెండు చేతులతో వేస్ట్ పేపర్ని పట్టుకుంటూ కొంచెం లాక్కుంటూ పైన మళ్ళీ క్లాత్ తీసుకొని తుడుచుకుంటూ అయితే ఇలా చేసుకుంటూ వచ్చానండి.
ఇలాకోవటం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి అస్తమానం పేపర్ న్యూస్ పేపర్ వేసుకుంటాం కదండి జనరల్గా అయితే, సో న్యూస్ పేపర్ వేయటము తీయటము అలాంటిది లేకుండా మనకి పండుగలు కూడా ఎక్కువ కదండి, కొంచెం శుచి శుభ్రత కూడా ఎప్పటికప్పుడు పాటిస్తూనే ఉంటాము. సో అస్తమానం పేపర్ వేయటం తీయటం అనేది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. సో ఒక్కసారి ఇలా షీట్ అనేది అతికించుకున్నాం అనుకోండి, ఇక మనం పేపర్ వేసి దాని కింద తుడిచి మళ్ళీ పేపర్ వేసే అంత శ్రమ కూడా మనకు అంత టైం కూడా అవసరం లేదండి. సో ఒక క్లాత్ తీసుకొని, ఒక వెట్ క్లాత్ అయినా కావచ్చు డ్రై క్లాత్ అయినా కావచ్చు, ఏదైనా సరే తీసుకొని ఈజీగా క్లీన్ అనేది చేసుకొని మనం అక్కడ పెట్టే వస్తువులన్నీ పెట్టుకుంటే సరిపోతుందండి. సో నేను ఈ షీట్స్తో అయితే నా క్రాకరీ యూనిట్ సెట్ కూడా చూపించాను కదండి, సో అక్కడ కూడా నీట్గా పెట్టుకున్నాను, చాలా బాగుంది ఈ లుక్, చాలామంది బాగుందని కూడా అన్నారు. ఇంకా అలాగే నా పూజా మందిరం గురించి అయితే చెప్పలేదు కదా, సో నేను పూజా మందిరం కూడా నా ప్లాట్ఫామ్ ఉంది కదండి దేవుడి ఫోటోలు పెట్టినట్టుది, సో అక్కడ కూడా నేను యాక్చువల్గా మాది అది పాలరాతి ఇదే వేయించుకున్నాను నేను గ్రానైట్, సో ఇంకా అది వైట్గా ఉంది, మన పసుపు కుంకుమలు ఎక్కువ వేస్తూ వాడుతుంటాం కదని చెప్పేసి నేను ఆ కబోర్డ్స్కి తగ్గట్టుగా కాంబినేషన్ ఉంటుందని చెప్పి పూజ గదిలో కూడా అలా అతికించుకున్నానండి. క్లీనింగ్కి నీట్గా ఉంటుందన్నమాట, మనకి ఇంకా కింద బేస్ అనేది పాడవకుండా ఉంటుంది ఇలా షీట్ అతికించుకోవటం వల్ల. సో ఇంకా మొత్తం అయితే కంటిన్యూ చేసేసాను చూడండి, అయిపోయింది. ఇంకా లాస్ట్లో కట్ చేశాను చూడండి, ఫినిషింగ్ అయితే ఎంత బాగొచ్చిందో. ఇప్పుడు న్యూస్ పేపర్ వేసామనుకోండి దాని కింద ఏవైనా చిన్న పురుగులు కానివ్వండి, చీమలు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న బొద్దింకలు, కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి చిన్న బొద్దింకలు లాంటివి ఎలాగైనా వస్తూనే ఉంటాయి, వాటి కింద అనేది అవి సేఫ్ ప్లేస్ చూసుకొని అక్కడ సెటిల్ అయినట్టుగా ఉంటాయి. సో ఇది అతికిచ్చామనుకోండి అవి ఇంకా వేటి కింద దూరే అవకాశం కూడా ఉండదు, కనిపించినట్టుగా కూడా తరిమేసినట్టుగా అయితే పారిపోతూ ఉంటాయి కదండి. సో ఇది ఒక మంచి టిప్ లాగా అనుకోండి, ఐడికేలాగా బొద్దింకలు దాచుకునేంత అవకాశం కూడా మనం ఇవ్వకూడదు మన కిచెన్లో అన్నట్టుగా అయితే. నేను ప్రస్తుతానికైతే మీకు చూపించటం కోసం, ఒక్క ఐడియా చిన్న ఐడియా కోసం ఏదో నాకు తెలిసినంత వరకు అయితే ఇలా వేసి చూపించానండి. సో మిగతాది ఇంకా ఉంది షీటు, అది కూడా దాని పక్కన అయితే కంటిన్యూ చేస్తాను. సో ఇంకా నేనైతే ఈ ర్యాక్లో గ్లాసెస్, కప్స్, చెంబులు అవి పెట్టుకున్నానండి. సో ఫైనలీ లుక్ అయితే ఇలా ఉందండి చూడండి, ఎంత బాగుందో కదండి చూడటానికి, ఒక రిచ్ లుక్ అనేది వచ్చింది కదండి. ఎంత ఖర్చు అనేది అవసరం లేకుండానే మనకి ఇంత రిచ్ లుక్ అనేది వచ్చిందండి. సో ఎక్కువగా కిచెన్లో మనమే కదా ఉండేది, సో ఎప్పుడు చూసినా చూసుకుంటూ రొటీన్గా ఫీల్ అవుతూ మనం చేసే పని చేస్తూ ఎలాగో బోర్ ఫీల్ అవుతూ ఉంటాం కదండి. సో మనలో కొంచెం ఎనర్జీ ఉత్సాహం పెంచడం కోసం అప్పుడప్పుడు తక్కువ ఖర్చుతో కూడా ఇలా చేసుకొని మన ఇంటిని చక్కగా అందంగా అమర్చుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.